Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నేతకు సుప్రీంకోర్టు షాక్, జైలు శిక్ష తప్పదా? అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. డీడీల కుంభకోణం కేసును తెలంగాణ హైకోర్టులోనే ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసును ముగ్గురు జడ్జిలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తులు క్రింది కోర్టులో శిక్ష పడిన వ్యక్తి తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లినప్పుడు ఆ కేసు విచారణలో ఉండగాని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం సరికాదని అభిప్రాయపడింది. నకిలీ డీడీలకు సంబంధించిన కేసు హైకోర్టులో పరిష్కారం అయ్యే వరకు కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేయరని ఆయన తరఫు లాయర్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. కందికుంట విషయానికి వస్తే హైదరాబాద్ సనత్నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీడీల విషయంలో అవకతవకలు జరిగాయి. డీడీలకు సంబంధించి 8.29 కోట్లు కాజేశారనే కేసులో సిబిఐ కోర్టు కందికుంటకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 13 లక్షల జరిమానా విధించింది. అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఎస్బీఐ హుస్సేన్ ఆలం బ్రాంచ్లో కూడా నకిలీ డీడీలకు సంబంధించి మరో 3.20 కోట్లు మోసగించారని సిబిఐ కోర్టు కందికుంటకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కందికుంట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై కదిరికి చెందిన న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు పరిగణలోనికి తీసుకోవడమే కాకుండా దీనిపై సిబిఐ ఎందుకు ఆక్షేపణ తెలియజేయలేదంటూ వారికి కూడా నోటీస్ జారీ చేసింది. అప్పుడు సిబిఐ కూడా మరో పిటిషన్ దాఖలు చేయగా రెండింటినీ ఒకటిగా స్వీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.